నైన్త్ క్లాస్ లో చిన్న చిన్న కవితల కాంపిటీషన్స్ అలా ఉన్నప్పుడు చాచా నెహ్రూ జన్మదినం లాంటివి కులమత భేదాల మీద అట్లా చిన్న చిన్నగా రాసుకునేదాన్ని. తర్వాత చదువులు కాలేజీలు పుస్తకాలు మాయమైపోయి మెల్లిమెల్లిగా టీవీలు అలా కవిత్వానికి దూరం అయిపోతూ వచ్చాను. తర్వాత మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిన తర్వాత మా వారు ఒక చోట నేను ఒక చోట జాబ్ చేయాల్సిన పరిస్థితులలో రాత్రుల్లో ఖాళీగా అనిపించేది. ఆ ఖాళీని పూరించడానికి అప్పుడప్పుడు డైరీలో అక్షరాలు రాసుకునేదాన్ని. చాలా కాలం మళ్ళీ ఎప్పుడో నిద్రపట్టని రాత్రుల్లో ఏదో ఒక మంచి మధుర జ్ఞాపకమో పీడించే బాధ గుర్తొచ్చినప్పుడు ఆ పేపర్లు అలా తిరిగేసుకుంటూ చదువుకొని ఏడ్ చేసిన సందర్భాలు సంతోషపడే సందర్భాలు రెండు ఉన్నాయి. ఒక లాంగ్ పీరియడ్ తర్వాత కవి సంగమం పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ కవితలు రాయాలి అనిపించింది. ఎక్కడో చదివినట్టు గుర్తు, గాలి గాలిగానే ఉంటుంది, వేణువు నుంచి రాగమై రవలించేదాకా, నీరు నీరుగానే ఉంటుంది, ఇంద్రధనస్సులో ఏడు రంగులై విరిసేదాకా. సో ప్రతి మనిషి లోపల ఫీల్, అనుభూతి అనేది ఎక్కడో ఒక చోట దాక్కునే ఉంటుంది. దాన్ని తట్టి లేపేవాళ్ళు కావాలి, తట్టి లేచిన దాన్ని వినిపెట్టేవాళ్ళు కూడా కావాలి. ప్రస్తుతం కవితలు రాస్తే కవిత్వం ఎవరు చదువుతారు ఇప్పుడు అని డిస్కరేజ్ చేసే ప్రపంచంలో ఉన్నప్పుడు రాయాలనే ఆలోచన కూడా వెనక్కిపోతూ వస్తుంది. కవి సంగమం అనేది నాకు పరిచయం అయిన తర్వాత ఒకటి రెండు రాస్తూ ఉంటే జస్ట్ ఒక నాలుగు ఐదో కవిత అనుకుంటాను పుష్యమి సాగర్ సారు విశ్లేషణ పెట్టారు. రియల్లీ ఐ వాజ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ దట్ డే. ఓకే, అది అద్భుతమైన కవిత కావచ్చు కాకపోవచ్చు, బట్ ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ సమ్ ఐడెంటిటీ దొరికిన ఫీలింగ్, నా భావము ఇంకొకరికి కూడా నచ్చిందా అనే ఫీలింగ్ అన్నమాట. ఆ కవిత చెప్తాను. బేసికల్లీ ఒక లేడీ రాస్తే లేడీ రాసినట్టుగానే ఉంటుంది, యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటాను. ఆరేళ్ల వయసులో అల్లరి చేశాను, ఆరేళ్ల వయసులో అల్లరి చేశాను, డాబాపై చుక్కలు లెక్కెడుతూ పడుకుంటానని. చిన్నపిల్లవి చీకట్లో జడుచుకుంటామన్నారు. 16 ప్రాయాన మళ్ళీ అడిగాను పందిరి నీడలో పడుకుంటానని. ఈడొచ్చిన పిల్లవి ఇరుగు పొరుగు చూస్తారన్నారు. పెళ్ళయ్యాక గోముగా అడిగా వెన్నెల్లో పక్కేసుకుందామని. ఇల్లాలి అయ్యావు, ఇంగితం లేకుండా ఇదేం కోరిక అన్నారు. 60లో ఆశగా అడిగాను బాబు హారు బయట పడుకుంటానురా అని. ముసల్దానివి ఆనక ఆయాస పడితే ఆసుపత్రులు తిరగాలన్నారు. అవసాన దశలో అరుగుపై వేశారు. చుక్కలలాగే ఉన్నాయి, చూడ్డానికి నాకు కళ్ళు లేవు, ఆకాశము అలాగే ఉంది, ఆస్వాదించడానికి నాలో శ్వాస లేదు. థ్యాంక్ యూ సార్. పెద్ద పెద్ద కవితలు కాదు కానీ చిన్న చిన్నగా ఉంటాయి, ఒక నాలుగైదు చదవడానికి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. వెల్కమ్, వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. జనరల్గా లేడీస్ సీత, సావిత్రులు, మహాసాధువులు ఇవన్నీ వింటూ ఉంటాము. వాళ్ళంతా మహాపతివతలు, సాధువులు ఎందుకయ్యారు? ఇప్పటి ఆడవాళ్ళు ఫెమినిస్టులుగా ఎందుకు మారుతున్నారు? మీరు వేసిన ముద్రే ఫెమినిస్టు అనే పదానికి అసలు అర్థం లేదు, అలా అనక్కర్లేదేమో, బట్ సొసైటీయో చరిత్రో ఆ పేరు పెట్టింది కాబట్టి నేను ఆ పదం వాడుతున్నాను. నిజంగా అందరూ బాగుంటే అందరూ బాగానే ఉండాలనుకుంటారు కదా. ప్రతి ఆడవాళ్ళు మంచివాళ్ళు, మగవాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఏది ఉండదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని చిన్న కవిత. మగవాడిననే పెత్తనమ్మాని మనసు నిండా నువ్వు మమత పంచితే కార్యేషు దాషినే నేను కాదన్నానా? వెర్రిబాగుల దానినని వెక్కిరించక నా మాట నువ్వు మనసుతో ఆలకిస్తే కరణేశు మంత్రినే నేను కాదన్నానా? కూరలో ఉప్పు లేదని, సరుకులకు అప్పు తేలేదని కసిరే కసి నువ్వు మానితే భోజేషు మాతనే నేను కాదన్నానా? అర్ధరాత్రికి ముందు ఇల్లు చేరితే మత్తు కళ్ళతో మందువాసన వెంట తేకపోతే శయనేశు రంభనే
నేను కాదు నానా చేసిన తప్పులపై ఇసుమంత ప్రచాతాపం నీకు కలిగితే గడియైన మనసార చీరదీయగలిగితే క్షమయా దరిత్రిని నేను కాదు నానా నాతి చెరామి నువ్వు మరచినా నీతి చెరామి నేను మరవను నాతి చెరామి నువ్వు మరచినా నీతి చెరామి నేను మరువను నీ చేతి బంధము అనుబంధాలు నేను విడువను నీరు కంటిని విడిచినా రెప్ప కాపాడుతూనే ఉంటుంది నీరు కంటిని విడిచినా రెప్ప కాపాడుతూనే ఉంటుంది ఏడుపులోను నవ్వులోను అన్నీ లేడీస్ ఓకే ఓకే మనం చాలా అభివృద్ధి చెందాం కదా మనిషిగా చాలా ఎదిగాం కదా ఆటవిక లక్షణాల నుంచి మానవుడి వాళ్ళ ఆ గెలుపు గురించి ఒక కవిత అండి టైటిల్ గెలిచి ఓడిన మనిషి ఆది మానవుడి నుంచి అంతరిక్షవాసివై ఎంత మారావయ్యా మనిషి ఆది మానవుడి నుంచి అంతరిక్షవాసివై ఎంత మారావయ్యా మనిషి రాతి యుగం నుంచి రాకెట్ యుగం దాకా ఎంత ఎదిగావయ్యా మనిషి ఆకాశం మందుకున్నావు ఓజోన్ పొర చింపేశావు జాబిల్లిపై షికారు చేశావు జాజిపూల వాసనే మరిచావు ఎంత ఎగిరావయ్యా మనిషి అరణ్యాలు ఛేదించావు క్రూర మృగాలు చెరపట్టావు నువ్వే అజీర్తి మృగానివై అగ్నిలా పచ్చదరాన్ని మింగేశావు ఎన్ని కాల్చావయ్యా మనిషి చలువరాతి మేడల కోసం గుట్టల్ని తొలిచేసి వర్షానికి తలుపులు మూసేసి పంట పొలాల్ని పచ్చిక బయళ్ళని బీడుభూమిగా మార్చేసి ఎన్ని కూల్చావయ్యా మనిషి పుడమి తల్లి మేనంతా కాంక్రీటు పరిచేసి వానచుక్కలకు వాకిళ్ళు మింగేసి హానక నీ తీరని దాహానికి అవని గుండె నిలువున తూట్లు తూట్లు పొడి చేసి పాతాళగంగ ఇలకు తెచ్చిన కలియుగ కసి కసాయి భగీరథుడివై ఎన్ని నేర్చావయ్యా మనిషి ఏసీ గదుల్లో గాలిని బంధించి మినరల్ ప్లాంటుల్లో నీటిని విడగొట్టి కడుపు నింపే వంటను మంటతో మానేసి కడుపు కోత పెట్టే విస్ఫోటనాల్లో వాడేసి సూర్యుణ్ణి ధిక్కరించి చీకటిని వెక్కిరించి దివారాత్రాలు ఏకం చేసి ఎంత మురిసావయ్యా మనిషి పంచభూతాలతో పరాచికాలాడి ఏం బావుకున్నావయ్యా మనిషి తింటే ఆయాసం తినకుంటే నీరసం పాంటాప్రజోల్తో భోజనం ఆల్ఫాజోమాల్తో నిద్ర ఎన్ని దాచావయ్యా మనిషి 30 ఏళ్లకే కళ్ళజోళ్ళు మెడపట్టీలు 40లో పడి నడుము నొప్పులు అరిగిన మోకాలి చిప్పలు ఏం సాధించావయ్యా మనిషి తొలి పొత్తు మేలు కులుపులు మరిచి వాలే పొత్తులో జోలపాటలు విడిచి సహజంగా పుట్టలేక సహజంగా బ్రతకలేక చివరికి సహజంగా చావను లేక ఏం మిగిల్చావయ్యా మనిషి ఆకాశం కుంగి పాతాళం పొంగి దిక్కుల మధ్యలో బిక్కు బిక్కును మని చిక్కి ఏం గెలిచావయ్యా మనిషి ప్రకృతిని గెలిచానని పగలబడి నవ్వకు వికృతంగా ఓడానని పొగిలి పొగిలి ఏడువు అవును అప్పుడు నీకెవరూ లేరు రాతి యుగంలో కానీ ఇప్పుడు నీకు నువ్వే లేవు ఆడవాళ్ళు చాలా ఎదిగారు ముందుకు పోతున్నారు చాలా మారిపోయారని అనుకుంటున్నాం కదా ఉద్యోగాలు చేస్తున్నాము సంపాదిస్తున్నాము నిజంగా గెలిచామో లేదో ఆ దేవుడికి ఎరక ఓకే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు కొంతవరకు బెటర్ ఏమో కానీ అవి కూడా లేకుండా ఎన్నో బాధలు కోరుస్తున్నటువంటి జీవితాలు స్త్రీల జీవితాలు చాలా ఉన్నాయి 10% కూడా మారలేదు ఆడవాళ్ళ జీవితాలు సంపాదిస్తున్నప్పటికి కూడాను అవి ఏ చేతులకు పోతున్నాయో ఎవరి మీద పెడుతున్నారో ఏం చేస్తున్నారో జగమెరిగిన సత్యాలు అవి ఓకే
చిత్రమైన చిత్తరువులు అండి మామూలు అంటే చదువుకొని ఆడవాళ్ళ వితలకు సంబంధించినటువంటి కవిత సూది కన్నంలో దూరిన మసక చూపుల దారమే సూది కన్నంలో దూరిన మసక చూపుల దారమే కుట్టు మిషన్ పై పాదాల భారమే గడ్డకట్టి కరిగే గర్భసంచుల స్రావమే పూటల చేతల్లో రోజుల్ని చుట్టే బీడి ఆకులై పూటల చేతల్లో రోజుల్ని చుట్టే బీడి ఆకులై గుండె గుట్టంలో కూరే కాల్చే వాసనలై పొలాల్లో వంగిన నడుములై కార్ఖానాల్లో కందిన చేతులై మోకాళ్ళ మూలుగుల్లో వాడవాడలో తిరిగే గంపల కింద హనిగే శిరసులై తోపుడు బండితో చిరిగే కాలి చెప్పులై వీపున మోసే పసికూనల జోలలై లేచే సౌధాల నిర్మాణాల కింద నలిగే పునాదులై పైకి కిందికి తిరిగే తట్టల్లో రాటుదేలిన కంకర రాళ్ళై అంట్లు తోమే చేతుల్లో హరిగిపోయిన జీవన రేఖలై సాని కొంపల సావాసాల్లో చిక్కిన తిరుగుబోతుల ఆకలి తీరుస్తున్న సతీ సక్కుబాయిలు వైద్యపు వైతరణీలు దాటి తాగుబోతులను బ్రతికించుకుంటున్న సతీ సావిత్రులు వైద్యపు వైతరణీలు దాటి తాగుబోతులను బ్రతికించుకుంటున్న సతీ సావిత్రులు జూదాలకో విలాసాలకో వీధిన పడ్డ కనిపించని చంద్రమతి మాంగళ్యాలు ఎవడి పాపాన్నో పేగుబంధం తెంచలేక పెంచుతున్న పెళ్లిగాని తల్లులు సారా రక్కసో వలస పిశాచో మింగిన పసుపు కుంకుమలు చెరిపే నుదుటి రాతల వితంతువులు చెమటని చద్దన్నం చేసి రక్తాన్ని భవితకు సోపానం చేసి సంసారాల్ని సాదే కన్నతల్లులు కారిపోతూ కరిగిపోతూ ప్రేమల్ని పంచుతూ ప్రాణం పోస్తున్న అమృతవల్లులు ఇవి ఇవి చిత్రమైన స్త్రీ బతుకు చిత్తరువులు ఏ చరిత్రకు ఎక్కని సగటు వ్యధా చరితలు ఊరడించిన కొద్దీ ఊరే కన్నీటి చెలిమలు ఊరడించిన కొద్దీ ఊరే కన్నీటి చెలిమలు థ్యాంక్ యూ సార్ సరిపించిన లాస్ట్ వన్ ఒకటి